ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు భారీ విరాళాన్ని ప్రకటించారు. ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతంలో ఒక రోజు బేసిక్ పే ద్వారా 120 కోట్లు సీఎం సహాయ నిధికి విరాళం ఇస్తున్నట్లు కూడా తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పింఛన్ల నుంచి ఈ విరాళం అందజేస్తామని జేఏసీ నాయకులు కేవి శివారెడ్డి, విద్యాసాగర్ సీఎం చంద్రబాబుకు అంగీకార పత్రం అందజేశారు. ఉపాధ్యాయులు, కార్మిక పెన్షన్స్ తరఫున మేము సెప్టెంబర్ లో రికవరీ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ ఒక మెమో కానీ జీవో కానీ ఇస్తుంది. దాదాపు మా వండే ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరం కలిసి దాదాపు 120 కోట్ల నుంచి 125 కోట్ల లోపల రావచ్చు అని అనుకుంటున్నాం. వండే బేసిక్ పావర్టీ అంచనా చెప్పగలుగుతున్నాం. మరి ఇదంతా కూడా ప్రభుత్వానికి మేము చేదోడు బాదోడుగా, అదేవిధంగా మేము విపత్తులు వచ్చినప్పుడు కూడా మేము కూడా మా వంతు సహాయ సహకారం చేయాలన్న బాధ్యత ఉంది. కాబట్టి ఈ ఉద్బోధయ సంఘాలందరూ కూడా, మెయిన్ సంఘాలను కూడా మా జేఏసీలు ఉంటాయి, యూటీఎఫ్, ఎస్టీయు, అదేవిధంగా ఏపీటీఎఫ్, అదేవిధంగా పెన్షనర్స్, అదేవిధంగా పిఓ ఆఫీసు, గ్రామ వార్డు సచివాలయాలు, అదేవిధంగా ఇరిగేషన్, పబ్లిక్ సెక్టార్ తదితర డిపార్ట్మెంట్లను కూడా సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. మరి అన్ని సంఘాలను కూడా, అదేవిధంగా ఉద్యోగులు అన్ని జిల్లాలో కూడా ఎన్జిఓస్ను, జేఏ చైర్మన్లు అందరినీ కూడా అడగడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరూ కూడా మంచి పని చేస్తున్నారు, ఇవ్వండి అని చెప్పడం వల్లనే నిన్నంతా ఫోన్లు చేసి మాట్లాడుకొని ఈరోజు మేము ఇక్కడికి వేయడం జరిగింది, ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి మా వంతు పెద్ద సహాయం చేయకపోయినా చేదోడు వాదోడుగా ప్రభుత్వానికి ఉండాలి కాబట్టి, అక్కడ ప్రజలు కూడా మావారే కాబట్టి, మా చిన్న అయినో పెదన అయినో అవ్వో తాతో ఏదో ఒక బంధు రూపంలో చిక్కు ఉంటారు కాబట్టి, వాళ్ళకు మా ఉడతాభక్తిగా మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో వన్ డే బేసిక్ నామం చేయడం జరిగింది.